ఏవి భక్తి మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. దక్షిణాదిన తొలి మహాకాళేశ్వర ఆలయం గోదావరి చెంతని స్వామివారికి చితాభస్మాభిషేకం. కైలాస భూముల నుంచి చితాభస్మాభిషేకం సేకరించి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు భస్మాభిషేకం జరుగుతుంది. ఉజ్జయినిలో అయితే మహిళలకు అనుమతి ఉండదు, కానీ రాజమహేంద్రవరం ఆలయంలో మాత్రం మహిళలకి చితాభస్మాభిషేకం చూసే అవకాశం కలదు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది, వాటి విశేషాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒకవైపు వేదంలా ఘోషించే గోదావరి, మరోవైపు అమరధామంలా భాసిల్లే రాజమహేంద్రి, ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులను అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలోనూ వీక్షించే అవకాశం భక్తులకి దక్కుతోంది. ఈ ఆలయంలో నిత్యం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమశివాయ అంటూ వేద మంత్రాలు వినసొంపుగా వినిపిస్తుంటాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనందఝరిలో ఓలలాడిస్తుంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఈ రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయం విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతో పాటు ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించాడు. దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహాద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూలల పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయం భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదిలో 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటుంది. 75 అడుగుల ఎత్తున 4 గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన 4 మండపాలు, 55 అడుగుల ఎత్తైన 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు, 4 త్రిశూలాలు, 4 నందులను తిలకించారంటే భక్తులు ఆనంద పరవశంతో మునిగిపోవాల్సిందే. 32 ద్వైత 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తం 64 ఉపాలయాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఆలయం ప్రత్యేకం ఏమిటంటే ఇక్కడ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తోన్న 2 కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చనలు అభిషేకాలు చేస్తారు. దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులు మాత్రమే అనుమతిస్తారు, కానీ ఇక్కడ మహిళలకు కూడా ప్రవేశం ఉంటుంది. ఆ పరమశివుని చితాభస్మాభిషేకాన్ని ఉజ్జయినికి వెళ్ళి చూడలేని వారు రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయాన్ని దర్శించుకొని చితాభస్మాభిషేకాన్ని వీక్షించవచ్చు. ఇంతటి మహద్భాగ్యాన్ని మీరంతా ఒక్కసారైనా కనులారా తిలకిస్తారని ఆశిస్తూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.